కోటికి భయపడాలి. నాంపల్లి కోటికి భయపడి తాడేపల్లి ప్యాలెస్ లో పడుకుంటున్నటువంటి పిల్లిగా మనం భయపడేదన్నది మీరందరూ కూడా ఈ రోజు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు నాంపల్లే కాదు, దేశంలో ఎన్నెన్ని అలాంటి పల్లెలు కోర్టులు ఉన్నాయో, ఎన్ని జైళ్లు ఉన్నాయో, మొత్తం అన్ని కూడా తిరగాల్సినటువంటి రోజులు వాళ్ళ నాయకులకి వాళ్ళకి అందరికీ కూడా వస్తుందన్నది మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. అసలు ఏ రకంగా ఉన్నారు వాళ్ళ తాలూకా నాయకులు? ఒక ఎంపీ ఏమో బాబాయ్ హత్య కేసుల్లో ఉన్నాడు, మరొక ఎమ్మెల్సీ ఏమో ఈరోజు దళిత డ్రైవర్ హత్య కేసుల్లో ఉన్నాడు, ఒక మంత్రి ఏమో ఆర్మీ భూముల కేసుల్లో ఉన్నాడు, ఒక ఎంపీ ఏమో ఆవ భూముల కేసుల్లో ఉన్నాడు, మరొక మంత్రి ఏమో అరగంట అంటాడు, మరొక ఎమ్మెల్యే ఏమో గంట అంటాడు. ఇలా ఇండియన్ ప్యానల్ కోడ్లో ఎన్ని శిక్షలు ఉన్నాయో ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్క ఎమ్మెల్యే వరకు కూడా అన్ని శిక్షలు వేసుకున్నటువంటి వాళ్ళకి మనమా భయపడేదని పసుపు చొక్కా వేసుకున్నటువంటి ప్రతి ఒక్క సైనికుడు కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా. ఈ రోజు సంక్షోభం ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీకి కాదు, తెలుగుదేశం పార్టీని ఢీ కొట్టే పరిస్థితి ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఉండదు. అద్భుతమైనటువంటి నాయకత్వం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి రథ సారథ్యంలో మనం అందరం కూడా ముందుకు వెళ్తున్నాం, ధైర్యంగా ముందుకు వెళ్దాం. ఈ రోజు సంక్షోభం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది, అందుకనే మన యువతకి, రైతులకి, మహిళలకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక్క సంవత్సరం రాష్ట్రం గురించి ఆలోచించండి, ఒక్క సంవత్సరం చైతన్యవంతులుగా ముందుకు రండి, ఒక్క సంవత్సరం విజ్ఞతతో ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి మీరందరూ కూడా కలిసికట్టుగా చంద్రన్నతో అడుగులు వేయండి. భావి తరాలకి కూడా ధైర్యం చెప్తూ ఈ రాష్ట్రాన్ని తయారు చేయడానికి ఆ చంద్రన్న మనకు తోడుగా ఉంటాడన్నది రాష్ట్ర యువతకు అందరికీ కూడా పిలుపునిస్తున్నా. ఒక్క సంవత్సరం, ఒక్క సంవత్సరం ఆలోచించండి. ఒక కంపెనీ లేకపోతే మరొక కంపెనీ తెచ్చుకోవచ్చు, ఒక జిల్లా పేరు మారిపోతే వేరే జిల్లా పేరు పెట్టుకోవచ్చు, లేకపోతే ఎక్కడో ఏదో ఒక సంఘటన జరిగితే మళ్ళీ ఏదో రకంగా పూర్తి చేసుకోవచ్చు. కానీ రాష్ట్రమే పోతే ఏ రకంగా మనం బ్రతకాలో, పుట్టగతం లేకుండా అయిపోతాం, చరిత్ర లేకుండా అయిపోతాం, భవిష్యత్తు పటంలో లేకుండా అయిపోతాం, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి లేకుండా అయిపోతాం. కాబట్టి మన జాతిని కాపాడుకోవడానికి ఆ రోజు ఏ పౌరుషంతో, ఏ కీర్తితో ఆ నందమూరి తారక రామారావు గారు మన పార్టీని పెట్టారో అదే పౌరుషాన్ని మళ్ళీ మనం పట్టుమగా చేసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి అందరూ కూడా రాష్ట్రం మొత్తం మీద ఏ ఆలోచనతోనైతే మూడు ముక్కలాట చేసి మనల్ని డివైడ్ చేయాలని అనుకుంటున్నారో మళ్ళీ పసుపు రంగుతో ప్రతి ఒక్కరం కూడా యునైటెడ్ గా ఈ ఆంధ్రప్రదేశ్ కోసం, తెలుగు జాతి కోసం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి అందరూ కూడా శ్రమించాలని సందర్భంగా పిలుపునిస్తున్నాను. ఒకే ఒక్క మాటతో ముగిస్తాను. సంవత్సర గడువు కాలం అవుతుంది, నవంబర్ 19 అసెంబ్లీలో ఛాలెంజ్ చేశారు, ఛాలెంజ్ లో చాలా బాధపడ్డారు, అవమానపడ్డారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆ ఛాలెంజ్ వెనుక కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉండింది, మళ్ళీ నేను సీఎం అయ్యే ఈ అసెంబ్లీకి వస్తానే కాన్ఫిడెన్స్ తోనే ఆ రోజు ఆ మాట చెప్పి మరి బయటకు వచ్చారు. ఆ కాన్ఫిడెన్స్ మరెవరో కాదు, మనమందరమే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయనకి తెలుసు మనం అందరం కూడా కష్టపడి పనిచేస్తాం కాబట్టి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా అందులో అడుగు పెడతారని మన మీద ఉన్నటువంటి నమ్మకంతో రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ ఆ రోజు సంకేతం ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ యొక్క శాసనసభకి నేను వస్తానని హామీ ఇచ్చారు. ఆ ఛాలెంజ్ ని మనం అందరం కూడా స్వీకరించి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా పర్వాలేదు సిద్ధంగా ఉండి ఇటువంటి అవినీతి పార్టీలు రేపు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారే కాదు అటువంటి కుతంత్రాలు, కుళ్ళు, అవినీతి, దుర్మార్గం, దుష్ట చతుష్టయం లాంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎన్ని రకాలైనటువంటి అక్రమాలకి పాల్పడినా సరే తెలుగు జాతి వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడాలి. ఆ రోజు అసెంబ్లీలో మేము ఎందుకు రా అవమానించాం చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకు రా తెలుగుదేశం పార్టీతో మేము పెట్టుకున్నామన్నది ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అయ్యే విధంగా 2024లో మళ్ళీ మళ్ళీ గెలవాల్సినటువంటి అవసరం మనందరికీ కూడా ఉందనేది సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో యువతను ఇంక్లూడ్ చేయండి. ఏ ప్రోగ్రామ్ అయినా సరే యువతను పెద్ద ఎత్తున ఆహ్వానిస్తూ వీలైనంత వరకు కూడా వాళ్ళు కూడా లీడర్షిప్ ఇచ్చి ముందుకు నడిపించండి. రేపు యువతతో మనం ఎలక్షన్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. ముందుగా మీరందరూ కూడా చూశారు చిన్న చిన్న మంచి చదువులు చదువుకున్నటువంటి యువకులకి రాష్ట్ర పార్టీ కార్యక్రమాలు అన్ని కూడా అప్పచెప్తున్నారు. యువతకు ఉండేటటువంటి శక్తికి తెలుగుదేశం పార్టీ మళ్ళీ పునాదులు వేస్తుంది. కాబట్టి నియోజకవర్గ స్థాయిలో కూడా అదే వారిగా మీరందరూ కూడా యువతకి పిలుపునిస్తూ వాళ్ళందరినీ కూడా స్వాగతించాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
చేసుకుంటూ మన కోసం మన రాష్ట్రం కోసం మీ కోసం ఎల్లప్పుడూ కూడా సైనికులుగా పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నది ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం.